విజయవాడ మాజీ రాజ్యసభ ఎంపీ యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడం సబబు కాదని కూడా అన్నారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధం కారణంగా 3 పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాలను కూడా అధికారులకు పంపానని కూడా తెలిపారు. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదని కూడా స్పష్టం చేశారు. భాషాభివృద్ధికి పదవి అవసరం లేదని, పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజీనామా చేసి జగన్ ను తిడుతున్నారెందుకు అని అమెరికా నుంచి కూడా తనను అడుగుతున్నారన్నారు. జగన్ ను తానెప్పుడు పల్లెత్తి మాట కూడా అనలేదని, మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను అని యార్లగడ్డ వివరించారు. హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం నచ్చలేదని, అందుకే రాజీనామా చేసి బయటకు వచ్చానని అన్నారు. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు ఆమె ఇష్టమని, దానికి నేను స్పందించను అని కూడా అన్నారు. కొత్తగా ఏర్పడిన ఏపీలో రాజధానికి ఎన్టీఆర్ పేరు వచ్చేలా పెట్టాలని ఎప్పుడో చెప్పానన్నారు. వాళ్ళకి రామారావు గారి పేరు తీసేస్తే, నేను రాజీనామా చేస్తే అది కూడా వాళ్ళకి ఇష్టంగా లేదు. ఎవరికి? రామారావు భక్తులు చెప్పిన వాళ్ళకి. వారు ఎవరెవరు ఏం చెప్పారో నేను అన్ని విశాఖపట్నంలో చెప్తే మళ్ళీ చరిత్ర చరణంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా దయచేసి మీ ద్వారా నాకు చెప్పాలంటే రాజీనామా మీద వెనకడుగు వేసే ప్రశ్న లేదు. నేను భాషా ప్రచారం మాత్రం ఒక వ్యక్తిగా గత 15 సంవత్సరాలు ఏం చేసినా మళ్ళీ అదే చేస్తాను. అంతకుమించి ఇంకా ఎక్కువగా రాజకీయాలు మాట్లాడాలని చెప్పాను, రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించని చెప్పాను, చెయ్యను అని చెప్పని మీ ద్వారా మనకేస్తాను. న్యూఢిల్లీ మే 29 ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలి యార్లగడ్డ. కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ నగరానికి పేరు పెట్టాలని కేంద్రీయ హిందీ సంస్థాన ఉపాధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. గుజరాత్లో కొత్త రాజధాని ఏర్పడినప్పుడు దానికి గాంధీనగర్ అని పేరు పెట్టారు. కాబట్టి కొత్తగా రాజధాని కడుతున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆరాధ్యదేవి ఎన్టీ రామారావు కాబట్టి దానికి తారక రామ నగర్ అని కానీ రామ్ నగర్ అని కానీ పేరు పెట్టండి అని చెప్పి నేను చెప్పాను. చెప్పిన దాని మీద కర్నూలు నుంచి, అదేవిధంగా మన కర్నూలు నుంచి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి చాలామంది చాలా మంచిగా వచ్చినా అని చెప్పి అన్నారు. అయ్యా, మరొక్కసారి స్వరం మార్చలేదు, వెనుకడుగు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో హీరో. అనుమానాలు ఇంకేమైనా ఉంటే ఎన్టీఆర్ భారతరత్న విషయంలో కానీ ఏ విషయంలో కానీ 9849067343 నా నెంబరు, 9849067343 ఫోన్ చేయండి. నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎవరు కూడా తప్పట్లేని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నీ కూడా మీకు సమర్పిస్తాను. 9849067343